ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇప్పుడు ఏమైందని అందరూ ఇలా డల్గా ఉన్నారు? ఇలాంటివి జరుగుతాయి, జరుగుతూనే ఉంటాయి. టీనేజ్ అంటే ఒక వరం లాంటిది, అలాగే శాపం కూడా, ముఖ్యంగా ఆడపిల్లలకి. ఈ వయసులో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ ఫ్యూచర్ అంత బ్రైట్ గా ఉంటుంది. మీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, వాటిని క్లాస్ రూమ్ కి తీసుకువెళ్లి మిస్యూస్ చేయకుండా ఆ టెక్నాలజీని ఉపయోగించి మీరు ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవాలి. ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే ఎమర్జెన్సీ కాల్స్ లేదా మెసేజెస్ చేసి ఇన్ఫర్మేషన్ పోలీసులకు కానీ మీ ఇంట్లో వాళ్ళకు కానీ తెలియజేయాలి. హ్యాండ్ బ్యాగ్ లో పెప్పర్ స్ప్రే లాంటిది పెట్టుకుని ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే దాన్ని వాళ్ళ కళ్ళల్లో కొట్టాలి. ఎదురు తిరగండి. భయపడినంత కాలం, ఎవరికి చెప్పకుండా మనసులో అన్ని బాధలు మోసినంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో ఎదురు తిరగాలి, తప్పులేదు. ఈరోజు టెక్నాలజీ వల్ల చాలా మోసాలు జరుగుతున్నాయి. ఫోటో మార్ఫింగ్లు, ఆన్లైన్ స్కామ్లు, ఇలా చాలా దుర్మార్గపు చర్యలు చేస్తున్నారు. సో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని ఎవరికి షేర్ చేయొద్దు. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు, స్కూల్లో, కాలేజెస్ లో మీతో ఎవరైనా మగవాళ్ళు ఇబ్బందికరంగా కానీ అసభ్యకరంగా కానీ ప్రవర్తిస్తూ టార్చర్ చేస్తూ ఉంటే మీ పేరెంట్స్ కి కానీ మీకు బాగా క్లోజ్ గా ఉండే వాళ్ళకి కానీ మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి చెప్పాలి, వాళ్ళ సహాయం తీసుకోవాలి. అంతేకాని భయపడకూడదు, ధైర్యంగా నిలబడాలి. అంటే గొడవ చేసుకోవడమో, కొట్టడమో, శత్రుత్వం పెంచుకోవడమో కాదు, సమస్యని స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. మీరు మాత్రమే కాదు, ఈ విషయాలన్నీ మీ ఫ్రెండ్స్ కి, మీకంటే చిన్నవాళ్ళందరికీ చెప్పి వాళ్ళ సిచ్యువేషన్ ని ధైర్యంగా ఎదుర్కొనేలా వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేయాలి. ఆడపిల్లంటే ఆట వస్తువు కాదు ఆడుకోవడానికి, ఆడపిల్లంటే అబల కాదు అధైర్యపడటానికి, ఆడపిల్లంటే ఆది శక్తి అని, ఆడపిల్లంటే అను బాంబుల కంటే పవర్ఫుల్ అని, ఆడపిల్ల జోలికి వెళ్లాలంటేనే భయపడేలా చేయాలి. మొత్తం మీద మగవాళ్లతో జాగ్రత్తగా ఉండాలి, అలాగే వాళ్ళని ఎంత దూరంగా ఉంచాలో అంత దూరంగా ఉంచాలి. ఓకే, టేక్ కేర్. అక్క ఏంటిక్కడే నుంచున్నావు? స్కూల్ నుంచి పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు కదా, వాళ్లతో పాటు జనని ఉంది కదా, టెన్షన్ దేనికి? అంటే ఐశ్వర్య విషయం ఏమైందో తెలియలేదు. కంగారు పడకక్క, మార్కుల విషయంలో కొంచెం డల్ అయింది అంతే. అదైతే చిన్న విషయమే కదా, ఇంకా రాలేదెందుకు? వచ్చారు. ఐశ్వర్య, ఏమైందమ్మా? ఏమైందిరా జనని, ఏమైంది? ఏమైందో ఐశ్వర్యని అడగక్క. ఐశ్వర్య, ఏమైందిరా చెప్పు.
అక్క ఇక్కడొద్దు, ముందు లోపలికి వెళ్దాం. పద రమ్మ. పదండి. అపూర్వ, ఐక్యత, మీరు లోపలికి వెళ్ళండి. ఇప్పుడు చెప్పమ్మా, ఏమైంది? చెప్ప ఐశ్వర్య. అది అదంతా ఇప్పుడు ఎందుకులే అమ్మా, అయిపోయింది కదా. పోనీ, నువ్వు చెప్పు జన్నీ. నేను చెప్పాల్సింది నేను చెప్తాను. ముందు ఐశ్వర్య తను చెప్పాల్సింది చెప్పని. ఐశ్వర్య చెప్పమ్మా, ఏమైంది? పోనీ, చెప్పడానికి ఇబ్బంది పడుతోందిగా, వదిలేయక్క. లేదక్క, ఇది ఇంత తేలిగ్గా వదిలేసే విషయం కాదు. చెప్ప ఐశ్వర్య, ఏంటి ఆలోచిస్తున్నావు? ఐశ్వర్య, మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటిది ఏదైనా సమస్య వస్తే ఇలాగే సైలెంట్గా ఉంటావా? చెప్పు. ఉండను పెన్ని. మరి ఇప్పుడెందుకు సైలెంట్గా ఉన్నావు? ఏదైనా భయపడకుండా చెప్పాలనే కదా స్కూల్లో చెప్పాను. చెప్తాను పెన్ని, ధైర్యంగానే చెప్తాను. అమ్మా, మా సైన్స్ మాస్టరు. ఏమ్మా, ఏం చేశాడు? ఏం కంగారు పడకక్క, పూర్తిగా విను. మా సైన్స్ మాస్టరు ఇప్పుడే వెళ్ళి వాడిని పోలీసులకు పట్టిద్దాం. ఎక్కడికి? ఎక్కడికేంటి? వాడింటికి వెళ్ళి వాడిని నడి రోడ్డు మీదకి లాగాలి కదా. ఈ రోజే తాడో పేడో తేలిపోవాలి, వాడంతా చూడాలి. అయ్యో ఆగండి, అరవద్దు, బావగారు వింటారు. వింటే వినని, అప్పుడే బావగారికి తెలిస్తే వాడి అంతా తేల్చేవారు. అలాంటి వాడిని నరికి పారేసినా పర్వాలేదు. అయ్యో, నేను చెప్పేది వినండి అక్క, ప్లీజ్. అభి, నువ్వు తప్పు చేశావు. అక్కడే పోలీసులకి పట్టివ్వాల్సింది వాణ్ణి. పోలీసులకి పట్టించడం వల్ల లాభం లేదక్క. వాణ్ణి నడి రోడ్డు మీదకి లాగి రాళ్లతో కొట్టించి చంపాలి వాణ్ణి. ఇంకో 4 రోజులు వాణ్ణి అలాగే వదిలేస్తుంటే ఇంకేం చేసేవాడు? ఇప్పుడేం జరగలేదు కదా, వదిలేయండి. జరుగుంటే ఏమై ఉండేది? ఈ రోజు తన విషయంలో జరిగింది, రేపు నా కూతురు అపూర్వ విషయంలో కూడా జరగదని గ్యారంటీ ఏంటి? అవును, ఐక్యత విషయంలో కూడా అంతే కదా. తప్పు చేశారు, నిజంగా మీ ఇద్దరు తప్పు చేశారు. అవునభి, వాణ్ణి ఈ ఇంటికి ఈడ్చుకొనొచ్చుంటే మీ అన్నయ్య వాడికి తగిన శిక్ష వేసేవారు. వదిన, అదంతా వద్దనే కదా. ఏదంతా వద్దభి, ఇదంత చిన్న విషయమా? ఆడపిల్ల జీవితం అభి. హలో, చూసావా పిన్ని, నిజం చెప్పగానే అందరు ఎలా బిహేవ్ చేస్తున్నారో, అందుకే నేను చెప్పలేదు. షాక్ అవ్వాల్సిన అవసరం లేదు, తన భయానికి తగ్గట్టే మీరు బిహేవ్ చేస్తున్నారు. ఇంత కష్టపడి ఈ విషయాన్ని దాచింది బావగారికి తెలియకూడదనే కదా. మీరిప్పుడు చేసే హడావిడికి విషయం బావగారికి తెలిసి ఆయన వాణ్ణి జైలుకి పంపించి పెద్ద గొడవ జరిగి ఈ విషయం అంతా టీవీల్లోనూ వీడియోల్లోనూ వచ్చి ఇంటి పరువు పోవాలన్న మీ ఉద్దేశం? అది కాదమ్మా జిన్ని, కన్న కూతురు కలా జరిగితే ఏ కన్న తల్లి తట్టుకోగలదు? తట్టుకోలేరు, నిజమే. రేపు ఈ విషయం టీవీల్లో వచ్చి ఐశ్వర్య పరువు బజార్న పడితే అప్పుడు తట్టుకోగలరా? అక్క, మీ ఇద్దరికి ఆడపిల్లలున్నారు కదా, రేపు వాళ్ల పరిస్థితి ఏంటని కంగారు పడ్డారుగా. ఐశ్వర్య చెల్లెళ్ళుగా వాళ్ళని కూడా టీవీలో చూపిస్తారు, అప్పుడు సంతోషమేనా?
ఇప్పుడు అర్థమైందా? ఇదంతా ఆలోచించే వాడికి అక్కడే బుద్ధొచ్చేలా ఏం చేయాలో అదే చేసొచ్చాం. ఆలోచించానక్క, నేను కూడా ఆలోచించాను. డైరెక్ట్గా చూసిన నాకు మీకన్నే ఎక్కువ ఆవేశం, కోపం వచ్చాయి. అక్కడే వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపించింది. అభి అయితే పోలీసులకు వాణ్ణి అప్పగించాలని పట్టుబట్టాడు. కానీ మళ్ళీ ఆలోచించాను, మనమ్మాయే కాకుండా అక్కడ చదువుకునే ఎంతో మంది అమ్మాయిల భవిష్యత్తు దెబ్బతింటుందని అనిపించింది.